అన్నమయ్యనడి ప్రవక్తి ఉండెను. ఈ రోజుల్లో ఆడ మగ భేదం అనేటటువంటిది తగ్గిపోయింది. ఆడవారి మధ్య మగవారికి మధ్య వ్యత్యాసం అనేటటువంటిది చాలా తగ్గిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళు మగవారితో కలిసి అన్ని పనులు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆకాశంలో, భూమిలో, భూమి లోపల మగవారితో పాటు కలిసి తమ యొక్క పనులను నిర్వర్తించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు, కొత్తగా పెట్రోల్ బంకుల్లో స్త్రీలు పనిచేయడం, లారీ డ్రైవర్లుగా స్త్రీలు పనిచేయడం, ఆటో డ్రైవర్లుగా, పాస్టరమ్మలుగా పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలోనే పేపర్ గర్ల్స్గా కూడా తమ యొక్క పనులను నిర్వర్తిస్తూ కుటుంబానికి, తల్లిదండ్రులకి అండగా నిలవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్పనైనటువంటి శుభ పరిణామము అనాలి. లూకా శుభవార్త 2:25 36 మనం చూస్తూ ఉన్నాం. సిమియోను ప్రవక్త, అన్నమ్మ అనేటటువంటి ప్రవక్తి ఉన్నారు అని సెలవిస్తూ ఉన్నారు. అంటే అప్పటిలోనే ఆడవాళ్ళు ప్రవక్తిగా పనిచేశారు అని మనకి రుజువులు కనిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కూడా నీతిమంతులు, దైవ భక్తులు, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో గడిపేటటువంటి వాళ్ళు. అప్పుడు ప్రవక్తి అయినటువంటి అన్నమ్మ పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడినటువంటిదై దేవాలయానికి వచ్చింది అని సెలవిస్తూ ఉన్నారు. బాలయేసును చూడడం, దేవుడు బోధించినటువంటి కర్తవ్యాన్ని అందరి ఎదుట వెల్లడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, బాప్తిస్మ యోహాను గారు కూడా ఆ క్రీస్తు ప్రభువుని కనుగొనిన తరువాత, నా తరువాత రానున్నటువంటి గొప్పనైనటువంటి రక్షకుడు ఈయనే అని అందరికీ కూడా చాటి చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ అన్నమ్మ ఎల్లప్పుడు కూడా ఉపవాసం చేస్తూ, ప్రార్థనలను చేస్తూ, రేయింబవళ్ళు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ పుణ్య జీవితాన్ని జీవించినటువంటి ప్రవక్తి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. కావున ఈ పరిశుద్ధ సమయంలో స్త్రీలు, యువతులు దేవుని సేవలో ఇంకా అధికంగా గడపటానికి రావాలి. దేవుని సేవలో పాల్గొనడానికి తమ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందించాలి. అంతేకాకుండా యువతులు, స్త్రీలు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి తమ యొక్క ఉత్సాహాన్ని చూపించాలి అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనందరికీ ఆదర్శం ఈ అన్నమ్మ అనేటటువంటి ప్రవక్తి.